జై శ్రీరామ్. నేను లావణ్యకృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. నాన్నమ్మలు, అమ్మమ్మలు ఇంత వయసు వచ్చినా మోకాళ్ళ నొప్పులు కానీ, బీపీ, షుగర్ కానీ, ఈ తరంలో అతి చిన్న వయసులోనే వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఎంతో హాయిగా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ ఆహారపు అలవాట్లు. వారు ఎంచుకునే ఆహారం, వండే విధానం చాలా హెల్త్ బెనిఫిట్స్తో కూడి ఉంటుంది. నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న అలాంటి ఒక వంటకాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లాస్ట్ వీక్ అమ్మ వస్తూ 4 సొరకాయలు తీసుకొచ్చారు తోట నుండి. కొన్ని జ్యూస్ చేసుకోగా ఒకటి దాంతో ఇలా కూర చేద్దామని అనుకున్నాము, కానీ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల కాయ బాగా ముదిరిపోయింది. ఈ కూరని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి లేతదైనా ముదిరిదైనా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. లేతదైతే మనము పైన తొక్క తీయని అవసరం లేదు. ఇది బాగా ముదిరింది కాబట్టి దీని పైన ఉన్నటువంటి తొక్కని పీల్ చేసుకుందాము. కూరకు సరిపడే అంత సొరకాయ ముక్కల్ని మనం తీసుకొని మిగతా సొరకాయని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనిపైన ఉన్న తొక్కని తీసుకుంటూ లోపల ఉన్న ముదురు గింజల్ని కూడా తీసి పక్కన పెడదాము. 2 ముక్కలైతే కూరకు సరిపోతుంది అనుకున్నాను, కానీ పైన తొక్క తీయగా లోపల గింజలు తీయగా కొంచెమే వచ్చింది కాబట్టి 3 ముక్క కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము నార్మల్ వెజిటేబుల్స్ కన్నా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకుందాము. ఈ కూరని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే మంచిది. చిన్న ముక్కలు అయితే మొత్తం పిసురుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నోటికి తగిలేటట్టుగా ఇంత పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పులుసు కూరలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నిటినీ దాంట్లోకి వేసుకుందాము. కారానికి తగ్గట్టు మనము పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు, కానీ ఎండుకారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయ నేను ఒకటే తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టు ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 2 స్పూన్లంతా నల్లకొట్టిన బెల్లం వేసుకోవాలి. ఇలా కూరల్లో బెల్లం వేసేది నేను మా నాన్నమ్మ దగ్గరే చూశాను. తర్వాత ఉసిరికాయంత చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసుని ప్రెషర్ కుక్కర్లో పోయాలి. కాయ ముదిరింది కాబట్టి కొంచెం నీరు ఎక్కువగా పడుతుంది. 2 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఈ కూరలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలాలు కానీ, ధనియాల పొడి కానీ ఇలాంటివి మనం ఏమీ వేయం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటి సమస్యలు ఏమీ రావు. పైగా సొరకాయ నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా చలువ చేస్తుంది. పిల్లలకి కూడా ఇది చాలా మంచిది. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ కూరకి మనం తాలింపు పెట్టుకుందాము. అందుకోసం సపరేట్గా ఒక ప్యాన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులతో పాటు ఒక చిటికెడు మెంతులు వేసి వేగనివ్వాలి. అప్పుడే మెంతుల్లోని చేదు పోతుంది. మెంతి పొడి ఉన్నట్లయితే ఇంకా మంచిది. తరువాత కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయిస్తూ తరువాత చిటికెడు ఇంగువ వేసుకుంటే ఈ కూరకి చాలా రుచి వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఈ పోపుని మొత్తం కూరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉప్పు, కారం, బెల్లం తీపి, ఇంగువ వల్ల వగరు, మెంతిపిండి వేయడం వల్ల వచ్చే కొద్దిపాటి చేదు ఇన్ని కలగలిపిన ఈ కూర అన్నం, చపాతి, జొన్న రొట్ట, సంగటి దేనిలోకైనా చాలా మంచి కాంబినేషన్. ఇలా అన్ని రుచులు సమపాలల్లో తీసుకుంటే మనము చేదు మాత్రలు వేసుకునే పనే లేదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.